మనతో పాటు చిత్రం సునీల్ గారు ఉన్నారండి. చిత్రం సునీల్ గారు అనగానే ఒక వెర్సటైల్ ఆర్టిస్ట్గా ప్రజల్లో గుర్తింపు ఉంది, అలాగే చాలామంది ఆయన ఇష్టపడుతుంటారు. ఆయన ఇక్కడ ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ అయితే చేస్తున్నారు. సో ఆయన క్యారెక్టర్ కోసం తెలుసుకునే ముందు చిరంజీవి గారి మీద ఆయన ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. సునీల్ గారు, యాక్చువల్గా ఈరోజు చిరంజీవి గారికి, మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ప్రకటించారు, దాని మీద మీ రెస్పాన్స్ ఏంటండి? చిరంజీవి గారికి అవార్డు రావడం నిజంగా చాలా ఆనందం. నాకే కాదు, తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గ రోజు ఇది. ఎందుకంటే ఇది భారతదేశంలోనే గర్వించదగ్గ ఒక విభూషణ్ అనేది, అది రావడం చాలా సంతోషం. నిజంగా ఈ సందర్భంగా చిరంజీవి గారికి అభినందనలు. ఎందుకంటే మీ అందరం కూడా, నేనైతే చిరంజీవి గారికి పెద్ద ఫ్యాను. నేను ఆయన చూసి నేను ఇండస్ట్రీకి వచ్చాను, అంటే ఆయన సినిమాలు ఎక్కువ చూసి పెరిగిన వాళ్ళని నేను. సో ఆయన ఒక ఇన్స్పిరేషన్, నేనే కాదు అలాంటి చాలామంది యాక్టర్లకి, చాలామంది హీరోలకి, అందరికీ ఆయన ఒక ఇన్స్పిరేషను. సో దీంతో ఇంకా మా అందరికి కూడా, మా అందరికంటే ఒక తెలుగు సినిమాకు గౌరవం ఇది. ఇది నేను మాటల్లో చెప్పలేను, అంటే అంత ఇది తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గ రోజు. చిరంజీవి గారితో మీరు యాక్ట్ చేసే అవకాశం వచ్చిందండి? చేశారు ఏమైనా సినిమాలు? నేను అప్పటికి, అంటే చిత్రం శ్రీను అనే పేరు రాకముందు, నేను చిత్రం అనే సినిమా చేయకముందు మాస్టర్ అనే సినిమాలో చేశానండి. మాస్టర్లో నేను అప్పుడు నాకు లాంగ్ హెయిర్, ఇది నేను లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేను ఈ సంఘటన. ఈ సందర్భం చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, అందులో నా లాంగ్ హెయిర్ బాగా సన్నగా ఉండేవాడు, గడ్డం లైట్. నేను కాలేజీలో ఒక బ్యాగ్ వేసుకొని యో అనుకుంటూ తిరుగుతూ ఉంటాడు. అలాంటి స్టూడెంట్, ఒక తిరిగే స్టూడెంట్. ఒక చిరంజీవి గారు ఒకరోజు కాలేజీలోకి ఎంట్రీ అవ్వగానే నేను యో అనుకుంటూ వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ, మ్యాచ్ బాక్స్ ఉందా అని అడుగుతాను. అలాగే అది ఆయనకు ఆ రోజు బాగా నచ్చింది. యాక్చువల్గా నేను అప్పటికి స్ట్రగుల్లో ఉన్నా ఇండస్ట్రీలో, నేను ఆ స్టూడెంట్స్లో ఒకరిగా వెళ్ళాను అక్కడ. అది ఆయన ఆ రోజు చూసి నన్ను మైకిల్ అన్నారు. ఏ వీళ్ళు మైకిల్ అంటే ఆయన మరి ఎలా అనుకున్నారు అలా అన్నారు. ఎందుకంటే నేను ఆయన ఒక దైవంలాగా భావించిన వ్యక్తిని, చిరంజీవి గారు అంటే నాకు ఇంకా ఎనలేని పిచ్చి. ఆ విషయంలో మా నాన్నగారికి నాకు కూడా చాలా గొడవలు జరిగాయి. అంటే అంటే ఏంటి, మీకు మీ నాన్నగారికి చిరంజీవి గారు వారి విషయంలో గొడవలు అంటే ఎలా చెప్తా విని? మా నాన్నగారికి అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడైనా మేము సినిమాలోకి వెళ్తాము అంటే ఇంట్లో వాళ్ళకి ఎందుకు వద్దు చదువుకో అంటే, వాళ్ళకి ఏంటంటే చదువుకుని ఒక ఉద్యోగం చేసి ఎట్లా వాళ్ళ అనేది వాళ్ళకు ఉంటారు కదా, మేము సినిమాలోకి వెళ్తాము. అయితే మా ఇంట్లో, మా ఫాదర్ యాక్చువల్గా కమ్యూనిస్ట్, మా ఇంట్లో ఫోటోలు ఉండేవి ఏమంటే పుచ్చిళ్ళపల్లి సుందరయ్య గారు, లెనిన్, స్టాలిన్ ఈ ఫోటోలు ఉండేవి చిన్నప్పటి నుంచి అవి చూసినా. నేను ఒకరోజు అంటే కొంచెం మనకి ఏజ్ వచ్చాక మనం ఎప్పుడైనా ఫాదర్కి ఎదిరించి మాట్లాడడం అది ఉంటుంది కదా, ఏజ్ గౌరవమే అయ్యా. నేను ఒకసారి చిరంజీవి గారి ఫోటో పెట్టా ఇంట్లో. సో ఆయన ఏమనలే. తర్వాత నేను ఎగ్జామ్స్ లో ఒకసారి బాగా రాయలేదు ఎగ్జామ్స్, అయితే ఆ రోజు బాగా తిట్టి నన్ను కొట్టారు కూడా. కొట్టి ఇప్పుడు పెట్టేది ఈ ఫోటో చిరంజీవి గారు, ఈయన పెడతారు నీకు ఫుడ్, రేపు ఈయన పెడతారు నీకు ఫుడ్, నువ్వు ఉద్యోగం చేసుకుంటాను అంటే ఆయన ఏంటంటే మన పిల్లలకి పాడవుతున్నారు. నాకు అంత ఇష్టం ఆయన అంటే. సో అది నేను ఆయన ఆయన సినిమాలు చూసి సినిమాలోకి వెళ్ళాలి అని వచ్చాను నేనైతే. అంటే మీ నాన్నగారు ఆ రోజు అంటే కొడుకుగా, అంటే ఒక తండ్రిగా తన బాధ్యతగా మందలించారు కొడుకుని. అంటే ఈయన పెడతారా ఫుడ్ అని అన్నారు, అంటే సినిమా పరిశ్రమ పెడతారా ఫుడ్ అన్న సెన్స్ లో. తర్వాత మీరు సినిమా నటుడు అయిన తర్వాత మీ నాన్నగారు అన్న మాట ఏంటి? అయ్యో చాలా, అంటే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎలా అంటే ఆయన అన్నారు, నువ్వు ఆ రోజు ఇంత మొండిగా నేను అవుతాను కష్టపడి ఎలాగైనా అని వెళ్ళావురా సాధించావు, ఇది నిలుపుకోవాలి అన్నారు. సరే మధ్యలో వచ్చిన అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్, మళ్ళీ ఇప్పుడు బిజీగా ఉన్నాను పర్లేదు. సో అలాగే మాస్టర్ సినిమా నాకు ఆ రోజు ఆ చిన్నది ఆ స్ట్రగుల్ డేస్ లో మనం డ్రెస్సులు కూడా కలిగి ఉండవు. నేను షూటింగ్కి వెళ్తే నా ఓన్ డ్రెస్ అది. చిరంజీవి అన్నారు మైకిల్ డ్రెస్ కొన్ని కలర్ఫుల్గా లేదు, ఆ డ్రెస్ మార్చండి అన్నారు. సో ఎమ్మటే కాస్ట్యూమర్ వచ్చి నన్ను తీసుకెళ్ళి టప్ టప్ నా షర్ట్ కలర్ఫుల్, నా కళ్ళు నీళ్ళు వస్తుంది, ఏడుస్తుంది నాకు తెలియదు. అంటే అంత ఆనందం అంటే మనం దేవుళ్ళగా భావించేవాళ్ళం కదా. సో ఆ సినిమాలో చిన్న ఒక మూడు బిట్లు చేశాను. ఒకసారి పెద్ద ఫైట్ జరుగుతుంది, మళ్ళీ సేమ్ యో యో అనుకుంటూ వస్తే చిరంజీవి గారు గుడ్ మార్నింగ్ మాస్టర్ అని పక్క వెళ్ళిపోతాను. చిన్న రెండు మూడు ఇప్పుడు నాకు ఎప్పుడైనా మళ్ళీ ఆయన కలిసే అవకాశం ఉంటే ఇవన్నీ ఆయనతో షేర్ చేసుకోవాలి. చిరంజీవి గారు అవకాశం చూడాలి దేవుడే. ఇప్పుడు రామ రాఘవన్ సినిమాలో ఏ క్యారెక్టర్ చేస్తున్నారు? నేను ఇందులో వచ్చి ఒక ఎంఆర్ఓ ఆఫీస్ లో ప్యూన్ అండి. ఇప్పుడు నాకు మల్లీశ్వర్లో ప్యూన్ గా వెంకటేష్ గారితో చేసింది సరే. అలాగా సెటగరికల్ గా ప్లస్ అది బాగా పేలింది, అలాగే పేలుతుంది ఇందులో పేలుతుందండి. ఇందులో ఏంటంటే ఆ కథకి ఇన్వాల్వ్ అయిన కొన్ని సీన్స్ లో సెంటిమెంట్ అవి కూడా నాకు ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్. సో ధనరాజు అది బాగా డిజైన్ చేశాడు.
సో ఇంకా ధనరాజు కూడా చాలా బాగా చేస్తున్నారు. సో ధనరాజుతో మీకు ఒక ఆర్టిస్ట్ గా అంటే మిమ్మల్ని అన్నయ్య అన్నయ్య అంటాడు ఆయన, సో ఆ ఇది ఉంది కదా, రిలేషన్ ఉంది కదా, ఫ్లెక్సిబిలిటీ ఇక్కడ ఏ విధంగా పనికొచ్చింది మీకు? అంటే ఇంకోటి నాకంటే ఆల్రెడీ ధనరాజుతో నేను చాలా ఈ టీవీ స్కిట్స్ కామెడీ స్కిట్స్ చేసాం, సినిమాలు చేసాం, పర్సనల్ కూడా బాగా ఫ్రెండ్ నాకు, అంతా గ్రూప్ ఉంది, ఎప్పుడు కలుస్తాం. సో అలా కాకపోయినా నేనంటే త్వరగా తెలుసు కాబట్టి నాతో అన్న ఇలాగా అలాగని చేయించుకుని కొత్తగా వచ్చిన వాళ్ళతో కూడా పరిచయం లేని వాళ్ళతో కూడా బాగా చేయించుకుంటున్నారు, బాగా చేస్తున్నారు, చాలా సీనియర్ చాలా సినిమాలు చేసిన డైరెక్టర్ లాగా చేస్తున్నారు. ఓకే, సో ఈ రామో రాఘవం సినిమా కంప్లీట్గా ఎలాంటి సినిమా అయ్యే అవకాశం ఉందని మీ ఆలోచన? అంటే ఒక ఆడియన్గా ఆలోచిస్తే, ఆడియన్గా అండి గొప్ప సినిమా అవుతుందండి. అంటే హిట్ సినిమా సూపర్ హిట్ సినిమా అంటాం కదా, అలాగే గొప్ప హిట్ సినిమా అవుతుంది. అంటే గొప్ప సినిమాలు వేరు, హిట్ సినిమాలు వేరు, నేను అందుకే గొప్ప హిట్ సినిమా అవుద్దాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ కలిసింది శబరిమల అయ్యప్ప స్వామి దీక్షకి, నేను అప్పుడు కొత్తగా వచ్చానండి. స్వర్గీయ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడు 40 మందిని అయ్యప్పని తీసుకెళ్తుంటారు, వారితో పాటు నేను కూడా బయలుదేరి వెళ్ళాను. అక్కడ అయ్యప్ప సన్నిధానంలో ఆయన కాటేజ్ లో ఉంటే అప్పుడు వెళ్ళి పలకరించాను వారిని. ఆ పరిచయం చాలా మంది, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఫాస్ట్ యుగంలో వీళ్ళందరూ ఏంటంటే అంటే కొన్ని ఎలా ఉంటాయంటే, మెగాస్టార్ని ఒక వెంకటేశ్వర స్వామిని అప్పుడప్పుడు దర్శించుకుంటాం మనం. ఓకే, ఆ సమయం వచ్చినప్పుడు దర్శించుకోవాలి, అంతే, ఆయన పిలవాలి, ఆ పిలుపు కోసం ఎదురు చూస్తుంటాం. అలాంటి సినిమా దేవుడు మా చిరంజీవి గారు. సో వారి పరిచయం అప్పుడు ఎలా ఉందో అప్పటి నుంచి వారితోటి ట్రావెలింగ్, ఇప్పటి వరకు అదే చిరునవ్వు, అదే పలకరింపు, ఎలా ఉన్నారు, ఏంటి, ఏ సినిమాలు చేస్తున్నారు, మీరు ఆర్థికంగా నిలబడాలి, ఇంకా మంచి మిమ్మల్ని ఉపయోగించుకోవట్లేదు ఇండస్ట్రీ, ఇంకా మంచి స్థాయిలోకి రావాలి అని ఎప్పుడు సలహాలు సూచనలు అన్నీ చెప్తున్నారు. దట్ ఈజ్ మెగాస్టార్ అండి. ఆయన కాంబినేషన్లో మీరు సినిమాలు చేశారా సార్? చేశాను. ఎన్ని సినిమాలు సార్ చేశారు? అంటే 150 సినిమాలు నేను వారితో పాటు చేయడం జరిగింది. ఒక మినిస్టర్ క్యారెక్టర్ చేశాను. అసలు టాగూర్లోనే నేను మిస్ అయిపోయాను. చాలా సినిమాలు ఆ టైంకి కుదరలాగా నేను మిస్ అవడం జరిగిందండి. ఇప్పుడైతే మటుకు ఇంకా మిస్ అయ్యే ప్రసక్తి లేదు. పద్మవిభూషణ్తో పాటు మా ట్రావెలింగ్ ఉంటుంది సార్. అలాగే ఒకప్పుడు అక్కినే నాగేశ్వరరావు గారికి వచ్చింది, తర్వాత చిరంజీవి గారికి వచ్చింది. అంటే చిరంజీవి గారికి రావడం కొంతమంది అభిమానులు ఏంటంటున్నారంటే కొంచెం లేట్ అయింది, ఇది ఎప్పుడో రావాల్సిన పురస్కారం, ఆయన కొంచెం లేట్ అయింది, కొంతమంది అభిమానుల్లో ఒక రకమైన ఇది ఉంది. మీరు ఏ విధంగా భావిస్తున్నారు? అంటే లేట్ అయింది, వారికి తగిన సమయంలో ఇవ్వాల్సింది ఇవ్వలేదు. సరే, ఇప్పటికైనా వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాం. ఏంటంటే అంటే నా భాషలో నా మార్కు ఏం చెప్తాడని ఎదురు చూస్తుంటారు అందరూ. ఏడుపండి, ఏడుపు ఎక్కువ. అది ఏంటంటే మా మెగా ఫ్యామిలీకి ఉన్న అదృష్టం దురదృష్టం రెండు అవే. ఏంటంటే ఇప్పుడు సినిమా రంగానికి ఒక ఫ్యాక్టరీలో ఒక బొమ్మ తయారవ్వాలంటే అది ఎలా తయారవ్వాలో అలాగే వారు సినిమా ఉన్నా లేకపోయినా శరీరాకృతి కానీ, వారికి కావలసిన డిక్షన్ కానీ, డ్యాన్స్ కానీ, ఫైట్లు కానీ, ఇవన్నీ వాళ్ళు రెడీమేడ్గా ఉండి ప్రేక్షకులను మనం మెప్పించాలి. ఎంత రిస్క్ అయినా, ఎంత పైనుంచి దూకాలైనా వాళ్ళు దాంట్లో లీనమైపోవాలనే భావనతో ఉండేది మెగా ఫ్యామిలీ. వాళ్ళు సహజంగా ఏంటంటే టాలెంట్ ఉన్న ప్రతి చోట మిగతా వాడు ఆడు చేయలేడు, అది ఏడుపుంటుంది ఎక్కువ. అవునండి. సో ఇవన్నీ పరిగణలోకి అసలు ఆయన ఎప్పుడు ఆయన్ని మేము అన్నయ్య ఇలా మాట్లాడుతున్నారు ఇలా అంటే వారి విజ్ఞతకి వదిలేద్దాం, మనకెందుకు అంటే. సో అలాంటి మహోన్నతుడు మంచి వ్యక్తి, మానవతావాదికి, ఒక నటుడికి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పురస్కారం చాలా లేట్ అయినా కూడా లేటెస్ట్గా వచ్చింది. మీకు కూడా శుభపరిణామం ఏమండే, ఎందుకంటే జనసేనలో ఈ మధ్యనే చేరారు. మీరు చేరిన తర్వాత అన్ని శుభాలే నడుస్తున్నాయి. అంత నాకు ఇంకోటి మీకు చెప్పాలి, ఇప్పుడు నాకు కరెక్ట్ గా ఆయన కండవయసినట్టునే ఎన్నికల సంఘం గాజు గుర్తించామన్నారు. అంతే, అదొక నాకు చాలా మంచిది. నేను ఏదో ప్రముఖ జ్యోతిష్కుడు లాగా చెప్పట్లేదు కానీ నాదే నాకు ఉపయోగపడదు కానీ నా వార్త బాగా ఉపయోగపడుతుంది ఎదటి వాడికి. ఈసారి అద్భుతమైన విజయాలు సాధిస్తారు, మెగా ఫ్యామిలీ నుంచే ముఖ్యమంత్రి ఉంటారు.
అంతేనండి. అంతే అంటే ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్ గా దాని మీద చాలా చర్చ నడుస్తుంది, పొలిటికల్ గా కూడా చాలా ఇది నడుస్తుంది. ఒకవైపు టిడిపి ఆయన అనుభవజ్ఞుడు అని అంటున్నారు, అట్లాగే ఒక యువకుడు యువరక్త నుంచి వచ్చిన ఒక సమాజం మీద ఒక ప్రేమ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. సో మీరైతే అల్టిమేట్ గా మెగా ఫ్యామిలీ నుంచే ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే అండి, ఇప్పుడు చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాం ఈ 4.5 సంవత్సరాల్లో వీళ్ళు చేసింది లేదు, పీకింది ఏమీ లేదు. ఇక మాహుడికి వచ్చాం, పద్మవిభూషణ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం జనరల్గా మాట్లాడవచ్చు. వీళ్ళు పీకింది లేదు, ఏం చేసింది లేదు, దోచుకోవటం దాచుకోవటం, లండన్లో అక్కడక్కడికి డబ్బులు పంపించుకొని పెట్టుబడులు పెట్టుకోవటం అవన్నీ జరుగుతున్నాయి. సామాన్యుడు ఉన్నాడు, బటన్ నొక్కారు, చేతులు పుండ్లు పడినాయి. వాళ్ళ ఎమ్మెల్యేలు అన్నారు ఆయన బటన్ నొక్కితే ఆయనకే ప్రాబ్లం కానీ మాకెందుకండి ప్రాబ్లం అన్నారు. సరే అది కూడా పక్కన పెడతాం. ఆఖరికి ఏమైంది, 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల ఓడిపోయాడు. 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే అమలాపురంలో ప్రజలు ఏమైనా టిఫిన్ తింటే మానేశారా, లేకపోతే పోలవరానికి ఏమైనా నిధులు రావడం మానేసినాయి. ఇవన్నీ ఏంటంటే వంకలేనమ్మ ఏదో అంటారు చూసారా, అలాగే ఏలాడిందని, ఈ దొంగ పట్టుకుని ఏలాడిందని, ఇలాంటి చెత్త ఉంది. చెత్త అనేది పారద్రోవటానికి మనం చీపురు ఎలా ఉపయోగిస్తామో పరిశుభ్రతకి, అలాగే రాష్ట్ర ప్రజలందరూ ఈ చెత్తని పక్కకు తోలటానికి రెడీగా ఉన్నారండి. వర్డిక్ట్ చాలా అమోఘంగా ఉంటుంది. కూటమి 136 సీట్లు 21 MP సీట్లు తోటి ముందుకెళ్తున్నారు సార్. అలాగే బయట అంటే మీరు రాజకీయ నాయకుడిగా కూడా ఉన్నారు కాబట్టి అడుగుతున్నానండి, అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేం కాదు. యాక్చువల్గా చిరంజీవి గారికి ఎప్పుడో రావాలి, ఒక నటుడిగా ఒక సినిమా వాళ్ళగా అందరూ అనుకునేది అది. సరే ఈ టైంకి రావడానికి కారణం కూడా కొంత పొలిటికల్ ఇది ఒక, అంటే ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో సాన్నిహిత్యంగా ఉండడం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని హోల్డ్ చేయడానికి చిరంజీవి గారికి అంటే ఆయనకి ఎప్పుడో దక్కాల్సిన పురస్కారం ఈ సమయంలో ఇచ్చారు అని బయట కొంత వినిపిస్తుంది అండి, దాన్ని ఎలా? ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇలా నడుచుకుని అటే ఎవరన్నా అటే వెళ్తుంటే రాముడికి దండం పెడితే ఆయన బీజేపీ వాది అంటారు, అటు తిరిగి దండం పెడితే ఇంకోటి అంటారు. ఇది ఫక్తు రాజకీయ ఆరోపణ అంటారండి, ఒత్తిడి లేదు, ఇంకొకటి లేదండి, ఆయన ప్రతిభకు దక్కిన పురస్కారం. రాజకీయంగా ఇచ్చారంటే మేము వెంకయ్యనాయుడు గారి గురించి మాట్లాడొచ్చాము, చిరంజీవి గారి మటుకు మా అన్నయ్యకి మటుకు ఆయన టాలెంట్ ఆయన ప్రతిభకి వచ్చిన పురస్కారం. చిరంజీవి గారికి వచ్చిన తర్వాత మీరు ఫోన్ చేయడం ఏం జరిగిందా సార్? నేను ఇంకా చేయలేదండి ఇప్పుడు, ఎందుకంటే కొండ ఎక్కాలి మనం, ఎన్ని దగ్గర దగ్గర తిరుమల కొండ ఎక్కాలి, ఎక్కి పైకి వెళ్ళి ఆయన దర్శనం చేసి లైన్లో నిలబడి ఆయన కనపడి ఆయనతో ఆనందం పంచుకోవాలి. ఆయనతో కలుస్తారండి, రేపు వెళ్తున్నాం హైదరాబాద్, వెళ్ళాక వారి సమయం చూసి వారిని కలిసి వారికి కూడా పుష్పఘోషం ఇచ్చి, ద గ్రేట్ మెగాస్టార్, సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కాదండి ఇప్పుడు ఇండియన్ యాక్టర్స్ అంటున్నారు. ఇప్పుడు ఆఫ్టర్ బాహుబలి ఇవన్నీ త్రిబులర్ వెళ్ళాక విఆర్ ఆల్ ఇండియన్ యాక్టర్స్, ది ప్రౌడ్ టు బి ఇండియన్ యాక్టర్. ఒకప్పుడు ఇది సెపరేషన్ ఉండేది కదండి, సౌత్ అని నార్త్ బాలీవుడ్ అని ఉండేది కదండి, ఉండేది. చాలా వరకు మేము కూడా చాలా వరకు ఇబ్బంది పడ్డామండి. చాలా వరకు మన వాళ్ళు ఏంటంటే మన విశాల హృదయం అందరినీ. ఈ మధ్య చాలా సినిమాల్లో కనిపిస్తున్న వ్యక్తి ఈయనండి, ఈయన పేరు చైతన్య శక్తి. అంటే ఈయన చూడగానే గుర్తుపడతారు, పేరు తెలిసి అంతమందికి తెలుసో లేదు తెలియదు కానీ. సో ఈయన మనతో పాటు ఉన్నారండి. సో ఈ మధ్య చాలా సినిమాలు వర్క్ చేస్తున్నారు, ఈ సినిమాలో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నారు, ఈ రామా రాఘవ అనే సినిమాలో. సో ఇతనితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దామండి. చైతన్య గారు, మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది ఈరోజు, సో దాని మీద మీ రెస్పాన్స్ ఏంటి? డెఫినెట్గా అండి, చాలా 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 చేయాలి, ఎలా చెప్పాలో మాటలు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక చిన్న విషయం, ఫిల్మ్ యాక్టర్ కావాలని చెప్పి వచ్చింది అన్న ఇన్స్పిరేషన్తో నేను, అలాగే చాలామంది లాగా నేను అలాగే వచ్చాను. చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ 100% అంతే. సో నాకు ఇంకా బాగా గుర్తుంది, మీరు ఇప్పుడు అడుగుతూ ఉంటే హిట్లర్ సినిమా ఆర్ఆర్ఎస్ ఫంక్షన్ అయినప్పుడు విజయవాడలో కళాక్షేత్రంలో అది ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఆ బాకెట్లు కట్లీ కనీసం దగ్గరికి వెళ్ళలేకుండా నుంచి దూరాన్ని చూసి మనం కూడా యాక్టర్ అయితే బాగుంటుంది కదా, మనం కూడా నటిస్తే బాగుంటుంది కదా, ఎలా ఉంటుంది ఏంటి అన్న ఒక ఆలోచన కలిగింది. సో నేను కూడా ఈ సినిమా రంగానికి రావటం, నటుడుగా ఇప్పుడిప్పుడు చేస్తూ ఉంటాం, అసలు నాకు ఈ విధంగా మీ ద్వారా అన్నయ్య గారికి అభినందన తెలియజేసే అవకాశం నాకు రావటం నిజంగా చాలా గొప్పగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు మహేష్ బాబు గారితో యాక్ట్ చేశారు, చాలా మంది పెద్ద హీరోలతో యాక్ట్ చేశారు, చిరంజీవి గారితో యాక్ట్ చేసే అవకాశం వచ్చిందా మీకు? రాలేదండి, అదే దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో చేసినట్టు ఉన్నారు కదా? చేయలేదు, మెగా బ్రదర్స్ చేయలేదు, ఎప్పుడు చేసే అవకాశం వస్తుందని చెప్పి వెయిట్ చేస్తున్నాను. ఓకే, చిరంజీవి గారి సినిమాల కోసం చెప్పాల్సి వస్తే అంటే ఆయన నట జీవితం ఒక
ఒక మేరునగ పర్వతం అంటారు. అంటే ఒక నటుడిగా ఆయన సాధించని ఇవి గోల్స్ లేవు, విజయాలు లేవు, సో అన్ని సాధించాడు అని అంటూ ఉంటారు. సో ఆయన కోసం చెప్పాల్సి వస్తే, ఆయన సినిమాల కోసం చెప్పాల్సి వస్తే, బాగా నచ్చిన సినిమా మీకు ఏంటండి చిరంజీవి గారిది? అంటే ఒకటి అని చెప్పలేమండి, ఇదే పర్టికులర్ నచ్చిందని చెప్పలేము. ఎప్పుడు ఏ సినిమా చూసినా కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి ఏ సినిమా చూసినా కానీ, ఇప్పటికీ చూసినా కానీ కొత్తగా చూస్తున్నట్టు తప్ప, అలాంటి పర్టికులర్ నచ్చింది కాకుండా ఆయన చేసిన ఏ సినిమాలు, అన్ని సినిమాలు నాకు బాగా బాగా ఇష్టం. ముఖ్యంగా ఒక ఖైదీ అయితే ఇంక అందరికీ ఎంత ఫేవరెట్ మూవీయో నాకు కూడా ఆ విధంగా ఫేవరెట్ మూవీ అండి. ఎప్పటికీ అన్ని సినిమాలు బాగుంటుంది. ఓకే, మీరు విజయవాడ కళాక్షేత్రంలోని, అంటే అప్పుడు హిట్లర్ సినిమా ఏదో అన్నారు, హిట్లర్ సినిమా టైంలో బ్యారికేడ్లు అక్కడ దాటుకొని వెళ్ళడానికి లేకుండా ఆపేసినప్పుడు, దూరం నుంచి అన్నయ్య చూసినప్పుడు, అది నాకు కూడా ఏంటంటే మనం కూడా చెయ్యాలి, ఒకసారి స్క్రీన్లో కనిపించాలి. ముఖ్యంగా అన్నయ్య ఉన్నప్పుడు మనకు కనిపించే అవకాశం, అన్న ఒక డ్రీమ్తో నేను ఈ సినిమాలోకి రావడం జరిగిందండి. చేస్తూ ఉన్నాను, ఎప్పటికీ అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాను. వస్తే అంతకంటే హ్యాపీగా ఉంటాయి చెప్పండి. ఒకవేళ చిరంజీవి గారితో యాక్ట్ చేసే అవకాశం వస్తే, ఫస్ట్ టైం అండి దగ్గరికి వెళ్ళి ఒక ఆర్టిస్ట్గా, అంటే ఒక ఇప్పటి వరకు అంతకుముందు కలిసారు ఎప్పుడైనా? కలవలేదు. సరే, ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆయనతో మీరు చెప్పే మాట ఏంటి? అంటే మాట్లాడుతున్న మాటలు బహుశా రావనుకోండి, అన్నయ్య చూడంగానే షాక్లు ఉండిపోతాం. ఆ సిచ్యువేషన్ ఏం మాట్లాడతారో ఏంటో అది ఇప్పుడు నేను మాటలు చెప్పలేనండి, అది అనిపిస్తే కానీ చెప్పలేని పరిస్థితి. సో ఇప్పుడు రామం రాఘవన్ సినిమాలో మీరు చేస్తున్నారు కదా, ఎలాంటి క్యారెక్టర్ అండి? ఇందులో మంచి నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నానండి, డెఫినెట్గా మంచి క్యారెక్టర్. ఇది కూడా నాకు ఒక మంచి నా కెరియర్కి ఒక ప్లేస్ అవుద్దని చెప్పి అనుకున్నాను. ఓకే, ఈ సినిమా కాకుండా ఇంకే సినిమాలు చేస్తున్నారు? నేను ఆద్య అనే ఒక మూవీ ఒకటి చేస్తున్నారండి, కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత రజాకర్ మూవీ నెక్స్ట్ మంత్ రిలీజ్ అవ్వబోతుంది. ఈ జరుగుతుంది, ఇంకా ఒకటి కమిట్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, మెగా స్టార్ మా అన్న, మా చిరన్న, మా చిరన్నకు రావడం నాకు చాలా సంతోషంగా. అయితే ఎప్పుడో రావాలి, ఖైదీ సినిమా తర్వాతే రావాలి. ఖైదీ సినిమా ఇప్పటికి చూస్తుంటే కళ్ళు తిరిగిపోతాయి ఆ నటనకి. కనుక డ్యాన్స్కి డ్యాన్స్, నటనకు నటన, అసలు ఆయనకు ఆయనే సాటి, 1 to 10 మెగాస్టార్. కనుక అన్నకు అంత ఉత్తమమైన వాడు ఇచ్చారు ప్రధానమంత్రి మోడీ గారు. నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది అసలు చూడగానే టీవీలో. నిజంగా అన్న చిరన్న కంగ్రాట్స్, కంగ్రాట్స్ అన్న. అందరికీ నీ కుటుంబ సభ్యులు మా బీరే పెట్టారు, మా అందరికీ ఈ అవార్డు వచ్చినంత ఫీలింగ్, మా ఇంటికే వచ్చినంత ఫీలింగ్, మా చిరణ్ ఇంటికంటే మా ఇంటికే కాదు. కనుకన్న ఆల్ ద బెస్ట్ అన్న, కంగ్రాట్స్ అన్న. మీకు ఎప్పుడో రావాలి, సరే ఇప్పుడైనా వచ్చింది. మోడీ గారు మంచి డెసిషన్ తీసుకున్నారు, నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఇక మేము ఎన్నో సినిమాలు, మరి హిట్లర్ అయితేనేమి, స్నేహం కోసం అయితేనేమి, ముఠామేస్త్రి అయితేనేమి, చిరణతో కూడా నాకు చాలా సినిమాలు ఉన్నాయి. మేము షూటింగ్లో ఉన్నప్పుడు ఎంత సరదాగా ఉంటాడో అన్న, అసలు ఆ రోజులు తలంచుకుంటేనే మళ్ళీ రావు అని అనిపిస్తుంటుందండి. మేము ఆయన మెగాస్టార్ అయినా కూడా మాతో చాలా కలిమిడిగా, సొంత బ్రదర్గా మాతో మమ్మల్ని ట్రీట్ చేసేవాళ్ళు. చిరన్న షూటింగ్లో ఉంటే మాకు అసలు టైం పాస్ అసలు అట్లా వెళ్ళిపోతుంటుంది టైం. కానీ ఎప్పుడు 3-4 సినిమాలు చేస్తూ మీకు బిజీగా ఉండి మేము కొంచెం దురదృష్టవంతులమే. నేనైతే ఎందుకంటే అన్నతో పెద్దగా ఎంజాయ్ చేయలేదు. సరే, ప్రతి బర్త్డేకి అన్నగారి బర్త్డేకి వెళ్ళేవాళ్ళం, కలుసుకునే వాళ్ళం, కలిసి డిన్నర్లు చేసాము, బాగా కలిసినాం. అలాంటి మా అన్నకు అంత పెద్ద పురస్కారం పద్మవిభూషణ్ రావటం చాలా సంతోషం. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గారికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా పోతే మచ్చలేని నాయకుడు వెంకయ్యనాయుడు గారు నాకు బాగా ఇష్టమైన లీడర్, నన్ను కూడా బాగా లైక్ చేసే లీడర్. ఎక్కడి నుంచైనా నాకు నాకు ఒక్కోసారి నెల్లూరు నుంచి, గుంటూరు నుంచి ఫోన్లు వస్తాయి, ఏం బాబు ఏం చేస్తున్నావు వచ్చేస్తావా అని ఫోన్లు వస్తాయి అప్పుడప్పుడు, నాకు తెలుసుకుంటారు. మచ్చలేని నాయకుడు, అసలు ఎక్కడ కానీ చిన్న కాంట్రవర్సీ లేని నాయకుడు,
అనర్గళంగా మాట్లాడే బ్రహ్మాండమైన భాష కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడే మరి వెంకయ్య నాయుడు గారు కూడా ఈ విభూషణ్ పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. అసలు నాయకులకు రావటం అరుదు. అందులో వెంకయ్య నాయుడు గారు అత్యుత్తమమైన పొలిటీషియన్ కనుక వారికి వచ్చింది. కనుక ఈ సందర్భంగా కూడా వెంకయ్య నాయుడు గారికి కూడా ఈ అవార్డు వచ్చినందుకు ప్రధానమంత్రి గారికి, ప్రెసిడెంట్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, గురుగారు కంగ్రాట్స్, గురుగారు చాలా సంతోషంగా ఉంది. గురుగారు నమస్కారం. గురుగారు చాలా రోజులైంది గురుగారిని చూసి, ఒకసారి వెళ్ళాలి కదా, తప్పదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు నాకు వారికి కంగ్రాట్స్ చెప్పే అవకాశం నాకు ఇచ్చారు మీ టీవీ ద్వారా, మీ టీవీ ద్వారా మా మెగాస్టార్ అన్నయ్యకి, అలాగే వెంకయ్య నాయుడు గారికి, గౌరవనీయులు గురువు గారు, వారికి కంగ్రాట్స్ చెప్పే భాగ్యం కలిగింది. ధన్యవాదాలు మీ టీవీకి కూడా. చిరంజీవి గారు అలాగే వెంకయ్య నాయుడు గారు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇంకా మంచి వాళ్ళు అనుకున్నవన్నీ జరగాలని బాబుమోహన్ గారు కోరుతున్నారు. వాళ్ళు భగవంతుని కోరుతూ వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ కుటుంబ అలాగే శ్రీభులక్ష్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళందరూ కూడా సుఖంగా సౌఖ్యంగా ఉండాలని బాబుమోహన్ గారు కోరుకుంటున్నారండి. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బిఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.